మనతోటి శివపార్వతి గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శివపార్వతి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీకు లక్ష్మీనాథ్ గారికి, ప్యానెల్ లో ఉన్న శ్రీనివాస్ అన్నకి, అదే వైఎస్ఆర్సీపీ సోదరుడికి, అలాగే వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి శివపార్వతి గారు, నిన్న అనకాపల్లి సభ బాగా సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారా? అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా కొన్ని పెద్ద మాటలు కూడా లేవనెత్తారు. అనకాపల్లి జిల్లాలో ఏమేమైతే జరుగుతున్నాయో, మరి కోడిగుడ్డు మంత్రి అని చెప్పి ఆయన ఏమేమైతే తీశారు, ఆరోపణలు కూడా చాలా చేశారు. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా వాటికి సంబంధించి? ఉన్నాయండి. ఇసన్నపేటలో జరిగిన భూ అక్రమాల గురించి ప్రతిదీ ఆయన దగ్గర ఆధారాలతోనే వెళ్ళడం జరిగింది. వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్న లోకల్ ఆ భూముల యజమానులతో మాట్లాడటం జరిగింది. అప్పుడు వెళ్ళనీయకుండా కూడా అడ్డుకున్నారు కదా విశాఖ టూర్ అప్పుడు. సో వెళ్ళారు, ఋషికొండ దర్శించారు వీళ్ళు. ఇంకా అలాగే క్రిస్టియన్ భూములు కూడా ఇలాగా కబ్జా చేస్తే ఆ భూముల దగ్గరకు వెళ్తుంటే కూడా పోలీస్ ఫోర్స్ ఆపడం జరిగింది. సో అమర్నాథ్ గారు ఎవరైతే కోడిగుడ్డు మంత్రి ఉన్నారో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఇంకా కోడి గుడ్డు పెడుతుంది, పొదుగుతుంది, అది ఇది అని చెప్పారు. కానీ పక్కన ఉన్న రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ గా వర్క్ చేసిన కేటీఆర్ గారు దావోస్ వెళ్ళి దాదాపు 20,000 కోట్ల పైగా పెట్టుబడులు తీసుకురాగలుగు వాళ్ళ రాష్ట్రం కోసం పెట్టుబడులు తీసుకోవడానికి ఆయన దావోస్ వెళ్ళి చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ రాష్ట్రానికి 20,000 కోట్లు నిధులు తెచ్చుకోగలిగారు. మరి మన కోడిగుడ్డు మంత్రి ఏమో దావోస్ వెళ్తే చలిగా ఉంటది, స్నానం చేయడానికి ఇబ్బందిగా ఉంటది అని చెప్పి వెళ్లకుండా ఎగనామం పెట్టిన సందర్భం. ఇలాగా చిత్తశుద్ధి లేని వాళ్ళకి అందరికి మంత్రి పదవులు కట్టబెడితే వీళ్ళకి మంత్రి పదవి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, ప్రతిపక్షాల మీద తుమ్మెత్తి పోయడానికి తప్పితే వాళ్ళ శాఖలో మనం ఏం చేయగలం అనేది ఏమి చేయరు. పైగా ప్రజలనెత్తిన ఆడి తాండవం ఆడుతూ ఉంటారు. ప్రజలనెత్తిన వాళ్ళ ప్రజల భూములు కబ్జా చేస్తారు. ఎక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక పెద్ద విప్లవం తెచ్చాను వాలంటీర్స్ పెట్టి, అలాగే సచివాలయ వ్యవస్థను పెట్టి, ఇంతవరకు ఎవరైనా చేశారా అని చెప్తారు. ఆయన ఎంత తెలివిగా జనాల్ని బురుడీ పట్టించండి. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే ఈ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రజల డబ్బుతో వాలంటీర్స్ కి నెలకి 1,500 కోట్లు డబ్బు, సచివాలయాలకి 6,000 కోట్లు, మొత్తం 5 సంవత్సరాలకి 40,000 కోట్లు. వీళ్ళు 40,000 కోట్ల ప్రజాధనాన్ని వీళ్ళకి వెచ్చించి వీళ్ళు చేసింది ఏంటి అంటే సచివాలయాల్లో కానీ వాలంటీర్స్ కానీ ప్రజల యొక్క ఆస్తులు, వాళ్ళ డేటా, వాళ్ళ వివరాలు ఇవన్నీ పొందుపరుచుకొని ప్రజల ఆస్తులకి, ప్రజల ఏవైతే పొలాలకి గట్లకి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, అలాగే పాస్బుక్ల మీద ఆయన బొమ్మ, అలాగే ప్రజల యొక్క భూముల యొక్క పట్టాలకి ఒరిజినల్ ఉండో జిరాక్సులు, ఇదంతా ఒక పెద్ద స్కామ్ చేయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థలు అన్నమాట ఈ రెండు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ శివపార్వతి గారు, అసలు విషయం తెలియక జనాలు అనుకున్నారు అయ్యో మాకు పెన్షన్ ఇవ్వడానికే పంపించాడంట. పెన్షన్ ఇవ్వడం వెనక అసలు కథ తెలియట్లేదు. అది తెలియ చెప్పే ప్రయత్నంలో కూడా ప్రతిపక్షాలు నేను విఫలం అవుతున్నాయని అనుకుంటున్నా, మనం చెప్పేది రీచ్ అవ్వట్లేదు అనుకుంటున్నా వాళ్ళకి. శివపార్వతి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని సారా వ్యాపారి అన్నారు. సారా వ్యాపారి అనే పెద్ద మాటను మాట్లాడారు అంటే మరి మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేయలేదు, కరెక్టే, వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు తర్వాత సంగతి. మరి రానున్న రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మద్యం అమ్ముతామనే చెప్తున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం సారా వ్యాపారిని ఎలా అంటారండి? అమ్మకూడదండి. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కంపెనీ సొంత బినామీలతో తయారు చేసిన మందుని అమ్ముతున్నారు. అది థర్డ్ పార్టీకి ఇవ్వాలి, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుప్పెట్లో పెట్టుకుంటే ఎట్లా? అందుకనే సారా వ్యాపారం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు పనిచేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనిచేసి వీళ్ళే అమ్ముకోలేదు మద్యాన్ని. థర్డ్ పార్టీకి ఇచ్చారు, వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ లో కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఏదైనా అంతిమంగా కదా దాన్ని వేలపాడు. అవునండి, ఏ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, ప్రజలకి వ్యతనమైన దేనిని ఆపినా అది విఘాతాలకు తారదీస్తుంది. ఇప్పుడు మద్యం ఉన్న పాలంగా నిషేధం చేస్తే ఏమన్నా మద్యం తాగడం మానేస్తారా?
మద్యం అనకపోతే స్పిరిట్లు దాగింది, శానిటైజర్ దాగిన పరిస్థితి ఉంది ప్రజలకి. కాబట్టి మద్యాన్ని నిషేధించడం కన్నా నిర్బంధించడం బెటర్, తక్కువ. ఇప్పుడు ఎవరైతే అక్కడ స్థానికులు మాకొద్దు ఇక్కడ, మాకు మద్యం షాపులు ఇక్కడ వద్దని చెప్పి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కనుక అబ్జెక్ట్ చేస్తే అక్కడ మద్యం షాపులు తీసేయడమే. ఇలాంటి చట్టాలు తీసుకురావాలి. ఎవరైతే ఆడవాళ్ళు వచ్చి ఎక్కువ 80% ఎక్కువ అయితే మాకు ఇక్కడ వద్దు, అంతేగాని మద్యం అమ్మాలి కదా అని విద్యాలయాల దగ్గర, దేవాలయాల దగ్గర టీచర్స్ నేమో మద్యం షాపుల్లో పెట్టి విచ్చలు విడిగా ఆయన బినామీలు కంపెనీలు పెట్టుకొని ఆడొప్పంత ఆయనకి వెళ్లేలాగా తాడేపల్లి ప్యాలెస్ తరించేలాగా ఇలా కాదు. అందుకే ఆయన సారాయి వ్యాపారం అనింది. అంటే మద్యం అమ్మఒడి వేసిన దానికంటే మద్యం మీద వచ్చిన ఏ డబ్బులు ఆ డబ్బులు మొత్తాన్ని మాత్రమే మీకు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీనిలో వాస్తవికత రూపం అమ్మఒడికి ఇచ్చిన నానగుడ్డికి లాగేస్తున్నారు, అందులో డౌటే లేదు. ఒకప్పుడు ఉన్న మద్యం ధరకి ఇప్పుడు క్వాలిటీ మద్యం కూడా ఇవ్వట్లేదు. అందరు కాలేయాలు కిడ్నీలు పాడైపోయి రోగాలు పాలైపోయి కొంతమంది ప్రాణాలే వదిలేసి ఎన్నో కుటుంబం పడ్డాయి. అంటే ప్రజల యొక్క రక్త మాంసాలతో ఈయన వ్యాపారం చేస్తున్నారు, దాన్ని గమనించాలి మనం. అంటే తాగుబోతులకున్న ఒక వ్యసనాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ రక్త మాంసాలని పిండి పిప్పి చేస్తున్నారు. అది కాదు కదా అమ్మఒడి ఇచ్చారు. అమ్మఒడి ఉద్దేశం ఏంది? డ్రాప్ అవుట్స్ నిర్మూలించడం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డ్రాప్ అవుట్స్ ఏమైనా ఇంతవరకు నిర్మూలించగలిగారా? ఇంకా పెరిగినాయి. గత ప్రభుత్వంలో 2 లక్షల డ్రాప్ అవుట్స్ ఉంటే ఇప్పుడు 4 లక్షల 40 చేలలో ఉన్నాయి డ్రాప్ అవుట్స్. విద్యావ్యవస్థలో పెను మార్పులు అన్నారు, 60,000 కోట్లు బడ్జెట్ కేటాయింపులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 28,000 కోట్ల నిధులు సర్వశిక్ష అభియాన్ నూతన విద్యా విధానానికి కేటాయించింది. వాటిని ఏం చేశారో లెక్కపత్రం లేదు. ఏదో ఊరికి కాకి లెక్కలు చూపించుకుంటా ఏదో విద్యా వ్యవస్థను మేమేదో ఉత్తరిస్తున్నాం, పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి గేమ్లు ఆడిపించుకోవడం కాదు కదా. టీచర్స్ నేయ్యరు, డిఎస్సిలో 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను రాగానే పూర్తి చేస్తానని చెప్పిన పెద్ద మనిషి 4.5 ఏళ్ళు గడిపేసి ఎలక్షన్లు ఉన్నాయా, ఒక 2 నెలలు ఎలక్షన్ ఉన్నాయో నోటిఫికేషన్ ఎంత కూటను. ఓకే శివపార్వతి గారు.